సర్వాంతరవ్యామి దేవుని స్వరము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవా నా దేవుడవు నీవేనని, నా మదినేలేరా రాజువు నీవేనని. దేవా నా దేవుడవు నీవేనని, నా మదినేలేరా రాజువు నీవేనని. ఆరాధనే చేయనా, ఆనందమే పొందనా. ఆరాధనే చేయనా, ఆనందమే పొందనా. దేవా నా దేవుడవు నీవేనని, నా మదినేలేరా రాజువు నీవేనని. దేవా నా దేవుడవు నీవేనని, నా మదినేలేరా రాజువు నీవేనని. ఆరాధనే చేయనా, ఆనందమే పొందనా. ఆరాధనే చేయనా, ఆనందమే పొందనా. దేవా నా దేవుడవు నీవేనని, నా మదినేలేరా రాజువు నీవేనని. కెరూబులు సెరాపులు మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. కెరూబులు సెరాపులు మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. ఎన్నికలేని నా స్తుతి కోసము, ఎన్నికలేని నా స్తుతి కోసము. మిగులాశతో చూచుచుంటివా, మిగులాశతో చూచుచుంటివా. ఆరాధనే చేయనా, ఆనందమే పొందనా. ఆరాధనే చేయనా, ఆనందమే పొందనా. దేవా నా దేవుడవు నీవేనని, నా మదినేలేరా రాజువు నీవేనని. దేవా నా దేవుడవు నీవేనని, నా మదినేలేరా రాజువు నీవేనని. ఆరాధనే చేయనా, ఆనందమే పొందనా. ఆరాధనే చేయనా, ఆనందమే పొందనా. హల్లెలూయా. మహాఘనత వహించిన మాయేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒక సాయంకాలాన్ని, సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై వందనాలు చెల్లిస్తుండగా, ఈ వాక్యమును ఎంతమంది అయితే ఆలకిస్తున్నారో ప్రతి హృదయాన్ని ఆకర్షించండి. నీ వాక్యము హృదయంలో క్రియ జరిగించినట్లుగా నీ వాక్యము ద్వారా వారిని అభిషేకించి ఆశీర్వదించి, ప్రతి సమస్యలు మీరే తొలగించి, ప్రతి అవసరాన్ని తీర్చి, ప్రతి దుఃఖమును, నిట్టూర్పును, శ్రమను తొలగించి, స్వస్థత లేని బిడ్డలను మీరే ముట్టి స్వస్థపరిచి, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, నిరీక్షణ లేని వారికి నిరీక్షణ దయచేసి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసు నామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి మిరియాల రేణుకా గారు,
వెంకటేశ్వరరావు గారు, ప్రభు కుమారు, కీర్తి, ప్రచిత్. కాబట్టి ప్రేక్షకులు, ఈ కుటుంబం కొరకు ప్రత్యేకంగా మిరియాల రేణుకా గారి యొక్క మరి ఆర్థిక విషయముల కొరకు ప్రత్యేకముగా ప్రార్థించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ దినమున మన యొక్క అంశము నిరీక్షించుట అనే అంశాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. మత్తయి సువార్త 25:1-13 చదువుకుందాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధిలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకు ఈడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కునుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, అతడు మేము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను, ఆ దినమైనను ఆ గడియైనను మీకు తెలియదు గనక మెళకువగా ఉండుడి. ఇక్కడ మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ఈ మత్తయి సువార్త 25 మరి ఒక ఉపమానాన్ని ఆయన శిష్యులకు లేదా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ ఉపమానం అంటే, మరి 10 కన్యకలు. ఈ 10 కన్యకల్లో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. మత్తయి సువార్త 25:1 చదివినప్పుడు, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 కన్యకలను పోలి ఉన్నది. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ లైక్ 10 వ్యారెన్స్ ఆర్ వెన్ టు ది మీట్ ఫర్ ద బైట్ గ్రూ. పరలోక రాజ్యము, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, వాచ్మెన్ ఈ అన్నాడు, పరలోక రాజ్యము నిజముగా ఉన్నది, నిజమైనది. ద హెవెన్ ఈజ్ ఏ రియల్ ప్లేస్ అని చెప్పి వాచ్మెన్ని అన్నాడు. పరలోక రాజ్యము నిజమైనది. ఇక్కడ పరలోక రాజ్యమును గురించి యేసు ప్రభు చెప్తున్నాడు. ఇది ఎలాంటిది, ఇది ఎలా ఉంది అంటే, తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 కన్యకలను పోలి ఉన్నది. పరలోక రాజ్యము ఎలా ఉన్నది? మత్తయి సువార్త 13 చెప్పాడు. ఒక మనుష్యుడు విత్తనములు చేత పట్టుకొని విత్తనములు విత్తువారిని పోలి ఉన్నది అని మత్తయి సువార్త 13 చెప్పాడు. ఇంకా పరలోక రాజ్యం ఎలా ఉందంటే, ఒక మనుష్యుడు చేపలు పట్టుటకు వెళ్ళి వల విసిరి ఆ వలలో చేపలు పట్టిన వారిని పోలి ఉన్నది అన్నాడు. ఇంకా పరలోక రాజ్యం ఎలా ఉందంటే, ఒక మనుష్యుడు ముత్యములు వ్యాపారము చేయచు ఒక మంచి ముత్యమును కొనుటకు బయలుదేరిన వారిని పోలి ఉన్నది అన్నాడు. కనుక పరలోక రాజ్యమును గురించి యేసుక్రీస్తు అనేకమైన ఉపమానాలు చెప్పాడు. అలాగే మత్తయి సువార్త 20 పరలోకం ఎలా ఉందంటే, ఒక మనుషుడు ఉదయమున బయలుదేరి తన ద్రాక్ష తోటలోనికి పనివారిని పెట్టుకొను వారిని పోలి ఉంది. ఒక మనుషుడు బయలు వెళ్ళాడు,
అతడు కొంతమందిని పిలిచాడు తన ద్రాక్ష తోటలో పనిచేయడానికి. తన ద్రాక్ష తోటలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రము 5 గంటల వరకు పనిచేసినట్లయితే వారికి ఒక ధ్యానారము చొప్పనిస్తానని ఆ మనుషుడు వారితో చెప్పాడు. అయితే 6 గంటలకు ఉదయం 6 గంటలకు కొంతమంది వచ్చారు. ఆ తర్వాత 8 గంటలకు కొంతమంది వచ్చారు. ఆ తర్వాత 10 గంటలకు కొంతమంది వచ్చారు. ఆ తర్వాత 12 గంటలకు కొంతమంది వచ్చారు. ఆ తర్వాత సాయంత్రము ఇంకా గంటలో పని ముగుస్తుందనగా సాయంత్రము 4 గంటలకు కొంతమంది వచ్చారు. అయితే వీరందరూ ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేసినప్పుడు ఆయన ఒక్కొక్క ధ్యానారామే ఇస్తున్నాడు వీళ్ళందరికీ. అప్పుడు ఉదయమున 6 గంటలకు వచ్చిన వారు అంటున్నారు, అయ్యా మేము ఉదయం 6 గంటలకు వచ్చి 5 గంటల వరకు పనిచేసాం, అంటే మేము 12 గంటలు పనిచేసాం, మరి 10 గంటలు పనిచేసిన వానికి అదే కూలి, 8 గంటలు పనిచేసిన వానికి అదే కూలి, అలాగే 6 గంటలు పనిచేసిన వానికి అదే కూలి, 1 గంట పనిచేసిన వానికి అదే కూలి, ఏమిటి న్యాయము అని చెప్పి వారు ఆ తోట యజమాని ప్రశ్నిస్తూ ఉన్నారు. అప్పుడు ఆ యజమాని వారితో అంటూ ఉన్నాడు, బాబు అయ్యా నేను మీకు ఏమి ఇస్తానని చెప్పినాను, ఒక్క ధనారమే కదా ఇస్తానన్నాను, మీ ఇష్టమైతే చెయ్యండి లేదంటే వెళ్ళిపోండి, కానీ నేను మీకేమన్నా 4 ధనారములు ఇస్తానని చెప్పలేదే, కాబట్టి మీకు ఇస్తానని చెప్పింది 1 ధనారం ఇచ్చినాను, నాకు ఇష్టమైంది 8 గంటలకు వచ్చిన వాళ్ళకి అనగా 10 గంటలు పనిచేసిన వారికి, 8 గంటలు పనిచేసిన వారికి, 6 గంటలు పనిచేసిన వారికి, 1 గంట పనిచేసిన వారికి ఇవ్వడం కూడా నాకు ఇష్టమైంది, నా ఇష్టాన్ని మీరు తీసివేయలేదు కదా, కాబట్టి నా ఇష్టము నా నేను ఇవ్వాలనుకుంటున్నాను ఇస్తున్నానని చెప్పి మీకేమన్నా ఇదేమన్నా మరి కష్టముగా ఉన్నదా ఏమి అని అతడు వారితో మాట్లాడినాడు. ఇక్కడ కూడా ఈ ఉపమానములో మనం చూసినప్పుడు మరి పెండ్లి కుమారుడు ఎదుర్కోవడానికి 10 మంది కన్యకలు బయలుదేరారంట. అయితే వారికి ఏం జరిగింది, వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు, 10 brides ఆర్ వైజ్ అండ్ అదర్ 10 brides ఆర్ అన్వైజ్. అంటే వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు, కాబట్టి ఎందుకు వీరు బుద్ధి లేని వారయ్యారు అంటే వీరు తర్వాత వాక్యంలో చూస్తాం, వీరు పెండ్లి కుమారుడు వస్తాడని తెలిసినప్పటికీ వారు నూనె అయిపోతుందని తెలిసినప్పటికీ, నూనె సిద్ధపరచుకోవాలి అని తెలిసినప్పటికీ వారు కునికి నిద్రపోయారు, వారు ఆలస్యము చేశారు, అందుచేత వారు బుద్ధి లేని వారయ్యారు. ఇష్టపూర్వకముగా నువ్వు పాపం చేసినట్లయితే నువ్వు బుద్ధి లేని వాడవే, కాబట్టి ఇక్కడ అందుచేత వారు బుద్ధి లేని వారయ్యారు. అయితే ఏం జరిగింది, బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు, పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి మరి సిద్ధపడే ఆ విధానం ఏమిటి, ఒక దివిటీని తీసుకోవాలి, దానిలో నూనె పోసుకోవాలి, ఆ దివిటీని వెలిగించాలి, వెలుగుచున్న దివిటీతో పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరాలి అనేది ఆ యొక్క మరి సాంప్రదాయము. అయితే వీరు అది తెలిసినప్పటికీ వీరు ఈ సాంప్రదాయాన్ని ఎంత మాత్రమో అనుసరించలేదు, నిరాకరించినారు. ఎందుకని, దేవుడు ఇశ్రాయేలుతో చెప్పినాడు, ఈ రాత్రి మీకు చివరి రాత్రి, ఈ రాత్రి మీకు విడుదల రాత్రి, దిస్ నైట్ ఈజ్ ద డెలివరెన్స్ నైట్, ఈ రాత్రి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విమోచించబోతున్నాడు, కాబట్టి మీరేం చేయాలి, ఇశ్రాయేలులో ప్రతివాడు ఒక్కొక్క ఏడాది గొర్రెపిల్లను, నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్లను వధించి దాని రక్తమును మీ గుమ్మముల ద్వారబంధముల మీద ఇస్సోపుతో నిలువుగా నిలువు కమ్ముల మీదను అడ్డ కమ్ముల మీదను దాన్ని అభిషేకించాలి, సంహారకుడు బయలుదేరతాడు గనుక ఆ యొక్క రక్తమును చూచి అతడు దాటిపోతాడు. పస్కా అనే మాటకు
ప్యాస్ ఓవర్ అనగా దాటిపోట అని అర్థము. ఇస్రాయేలును చూచిన ఈ సంహారకుడు వారిని దాటిపోయాడు. అయితే మీరు ఇంకేం చేయాలి? ఆ గొర్రె పిల్లను తీసుకొని దానిలో ఉన్నటువంటి ఆంత్రములను విసర్జించి దాని మాంసమును మాత్రమే మీరు కాల్చి చేదు కూరలతో భుజించాలి. దాన్ని భుజించవలసిన విధానం ఏమిటంటే, మీలో ప్రతివాడు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొని కర్ర చేత్తో పట్టుకొని త్వరపడుచు దాన్ని భుజించాలి. ఇది ఇశ్రాయేలులకు దేవుడు ఆజ్ఞాపించిన కట్టడ. కాబట్టి అలాగున వారు చేసినప్పుడు వారు దేవుడు పిలువగానే ఐగుప్తు దేశములో నుండి వారు బయలుదేరినారు. కాబట్టి సిద్ధపడవలసిన విధానమును గురించి ఈ యొక్క మరి ఉపమానములో మనము నేర్చుకుంటున్నాం. సిద్ధపాటు అనేది అవసరము. ఎఫెస్సి పత్రిక 5వ అధ్యాయములో పౌలుంటున్నాడు, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు చూచుకొనండి. ది డేస్ ఆర్ వెరీ కరప్టెడ్, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొని ముసలమ్మ ముచ్చట్లు విసర్జించాలి. పనికిమాలిన మాటలు సొల్లు మాటలు పనికిమాలిన మాటలు వదరబోతు మాటలు విడిచిపెట్టి కాలాన్ని నువ్వు అటు ఇటు సంచరిస్తూ కాలాన్ని వ్యర్థము చేసుకునకుండా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించాలి. కాబట్టి ప్రార్థన, ఒక దైవజనుడు బాగా వర్ధిల్లాడట. అతన్ని చూచిన వారు అందరు అన్నారట, అయ్యా మీరు ఇంతగా ప్రార్థించినప్పుడు ఇన్ని స్వస్థతలు జరగడానికి కారణమేమిటి అని అడిగారంట. ప్రార్థన అనడంట. మీరు వాక్యమును బోధిస్తూ ఉండగా లక్షల మంది వాక్యమును శ్రద్ధగా ఆలకించడానికి గల కారణమేమిటి అన్నప్పుడు ఆయనంట ప్రార్థన అనంట. ఇంకా మీరు మరి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అద్భుతాలు ఆశ్చర్యాలు మహత్కార్యాలు గంభీర కార్యాలు జరగడానికి గల కారణమేంటి, అనేక ఆత్మలు రక్షణ పొందడానికి గల కారణమేంటి అన్నప్పుడు ఆయన అన్నట ప్రార్థన అన్నట. కాబట్టి ప్రార్థనే పరిస్థితులను మార్చేది. ప్రార్థనలో మెలకువగా ఉండాలి, ప్రార్థనలో కనిపెట్టి ఉండాలి. అదే యొక్క ఉపమాన భావము. ఇక్కడ మనం చూసినప్పుడు బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. నూనె అనగా ఇక్కడ మనకు పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నది, కన్యక అనగా సంఘానికి గుర్తుగా ఉంది. నేటి సంఘాల్లో పరిశుద్ధాత్మ నింపబడుతూ ఉన్నాడా? సంఘమా, నీవు దేవుని యొక్క ఆత్మతో నింపబడుతూ ఉన్నావా? నీవు నడికట్టు కట్టుకొని ఉన్నావా? యెషయా గ్రంథము 54వ అధ్యాయములో యెషయా అంటున్నాడు, సియోను కుమారి నీ నడికట్టు ధరించుకొనుము, నీ సుందర వస్త్రమును ధరించుకొనుము, ధూళి దులుపుకొనుము లెమ్ము అంటూ ఉన్నాడు. సియోను కుమారికి దేవుని సంఘము సాదృశ్యముగా ఉంది. నూనె ఉన్నదా? ఆత్మతో నింపబడిన సంఘమేనా? అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారా? ప్రవచనాలు పలుకుతూ ఉన్నావా ఉన్నారా? అలాగే అద్భుతాలు జరుగుతున్నాయా సంఘములో? సంఘములో సంఘం ఎలా ఉన్నది? బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయిరి. ఇక్కడ బుద్ధి గలవారు అనగా ఈ సంఘము ఎలా ఉంది? జ్ఞానము కలిగి ఉంది, వివేకము కలిగి ఉంది, మెళకువ కలిగి ఉంది. దివిటీలు సిద్ధముగా ఉంచి నూనె సిద్ధముగా ఉంచుకున్నారు. అంటే ఎల్లప్పుడూ ప్రార్థనతోనూ దేవుని వాక్యముతోనూ పరిశుద్ధుల సహవాసము, అపోస్తలుల సహవాసము, అపోస్తలుల బోధ, సంఘ సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం ఎందు ఎడతెక్కున్నారు. ఎక్కడా కూడా మరి అలసట లేదు. సంఘము ఎలా ఉండాలి అంటే కుంటిదానిలాగా ఉండకూడదు.
నిద్రపోయే సంఘముగా ఉండదు, సోమరి సంఘముగా ఉండదు, ఉండకూడదు. ఉతక మీద తలుపు తిరుగును, సోమరితన పడక మీద తిరుగును. సొలొమోను అంటున్నాడు, నేను సోమరివాణి ఫలమును దాటిరాగా అందులో ముళ్ళ తొప్పలు దురద గుండ్లు పెరిగి ఉండెను. ఇంకా మన వాక్యం చూసినప్పుడు, పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించుచుండిరి. ఈ సంఘం ఎలా ఉందయా అంటే, నిద్రపోతు సంఘం, తిండిపోతు సంఘం. మరి కొన్ని సంఘాలు చూడండి, తిండి పెడుతున్నారు, ఆహారం పెడుతున్నారు, వస్త్రాలు ఇస్తున్నారు, గోధుమలు ఇస్తున్నారు, నూనె ఇస్తున్నారనగానే గంటల తరబడి లైన్లో నిలబడి తీసుకునే సంఘాలు. దేవుని బిడ్డ, నీవు నూనె కొరకు అమ్ముడు పోకూడదు, గోధుమల కొరకు అమ్ముడు పోకూడదు, వస్త్రముల కొరకు అమ్ముడు పోకూడదు, ఆహారము కొరకు అమ్ముడు పోకూడదు. అందుకని బైబిల్ ఉంటుంది, మరి ఒక పూట కోటి కొరకు జ్యేష్ఠత్వమును వదులుకున్న ఏసా వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమోని చూచుకొనండి. సంఘాలు తిండిపోతు సంఘాలుగా ఉండకూడదు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండి అని కేక వినబడెను. ఇదిగో ఇక సమయం వచ్చేసింది, బూర శబ్దం వినబడుతుంది. ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చే సమయము ఆసన్నమైందని వార్త వినబడుతుంది. అయితే శబ్దము, బూర శబ్దం వినబడుతుంది. ఇదిగో యొక్క ప్రధాన దూతలు తిరిగి భూలోకమంతట సంచరించి అనేకులను ఏర్పరచబడిన వారిని పోగు చేయుదురు. శబ్దం వినబడుతుంది, ఆకాశములో బూరధ్వని వినబడుతుంది. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండి అని కేక వినబడింది. మిడ్ నైట్. ఇదిగో ఇక్కడ ఒక సంఘము ఉన్నది. పెండ్లి కుమారుడు అనగా ఏసయ్య వస్తూ ఉన్నాడు. ఏసయ్య వచ్చినప్పుడు ఆయన దొంగ వలే వస్తానన్నాడు. మధ్యరాత్రి వస్తాడా, ఉదయకాలంలో వస్తాడా, మధ్యాహ్నము వస్తాడా, సాయంత్రం వస్తాడా, బైబిల్లో వ్రాయబడలేదు. ఆ కాలములను గూర్చి, ఆ సమయములను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని ఆయన చెప్పినాడు. ఆ సమయములు, ఆ కాలములు ఆయన ప్రకటించలేదు. అయితే ఇక్కడ అర్ధరాత్రి వేళ, మిడ్ నైట్, మధ్యరాత్రి వేళ, ఏ మధ్యరాత్రి అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశముల నుండి విమోచించబడ్డారో, ఏ మధ్యరాత్రి వేళ అయితే, మరి ఇక్కడ మనము చూసినప్పుడు మధ్యరాత్రి వేళ పెండ్లి కుమారుడు పిలుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరు. కానీ ఎప్పుడైతే బూర శబ్దం వినబడిందో, పెండ్లి కుమారుని కేక వినబడిందో, మెలకువగా ఉన్నవారు వెంటనే తమ దివిటీలలో నూనె సిద్ధం చేసుకొని సిద్ధముగా ఉన్నారు. ఇక వాళ్ళందరూ సిద్ధపడి వెంటనే ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ప్రిపరేషన్ ఫర్ ద మీట్ ఫర్ జీసస్, యేసుని ఎదుర్కోవడానికి సిద్ధముగా ఉన్నారు. అయితే బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోతున్నాయి. ఎందుకు దివిటి ఆరిపోతుందంటే, ఎప్పుడైతే కొవ్వొత్తి చివరిదాకా వెలిగిందో ఆరిపోవడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే కిరోసిను అయిపోవడం ప్రారంభిస్తుందో దీపం ఆరిపోవడం, టప్ 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 అని శబ్దం రావటం మొదలవుతుంది. అంటే ఈ శబ్దానికి గల కారణము అందులో నూనె అయిపోతూ ఉంది. అయితే ఇక శబ్దం రావటం మొదలుపెట్టింది. ఇప్పుడు ఏం చేయాలి? మధ్యరాత్రి వేళ షాపులు ఉంటాయా? కొన్ని దేశాల్లో తెల్లవార్లు షాపులు ఉంటాయి, కొన్ని దేశాల్లో ఉండవు. సింగపూర్లో మరి దివారాత్రులు తెల్లవార్లు షాపులు తెరిచే ఉంటాయి. ఎప్పుడు ఏ సమయంలో ఏ టైంలోనైనా ఎవరు షాపింగ్ చేసుకోవాలన్నా చేసుకునే పర్మిషన్ అక్కడ ఉంది. కాబట్టి కొన్ని దేశాల్లో ఉండవు, మన దేశంలో ఉండదు. మధ్యరాత్రి అయింది, దుకాణాలు మూసివేశారు, షాపులన్నీ మూతబడ్డాయి. ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటావు?
అప్పుడు వీళ్ళు అంటున్నారు, ఆ యొక్క బుద్ధి గలవారిని చూచి కొంచెం మీ నూనెలో మాకివ్వండి, ఇద్దరం కలిసి పంచుకుందాం. కుదరనే కుదరదు. అందుకు బుద్ధిగల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, ఒకవేళ మేము మీకు ఇస్తే మా దీపాలు ఆరిపోతాయేమో, మీరు అమ్మవారి ఎద్దుకు పోయి కొనుక్కోండి చెప్పిరి, మీరు కొట్టుకెళ్ళండమ్మా కిరాణా షాప్కి వెళ్ళండి కొనుక్కోండి. వారు కొనబోవటానికి బయలుదేరారు పాపం మధ్యరాత్రి. ఏదైనా ఒక దుకాణం తీసుంటుందేమో పాపం ఆశతో బయలుదేరారు. పెళ్లి కుమారుడు వచ్చెను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. వీరు ఎప్పుడైతే కొనుక్కోవడానికి బయలుదేరారో ఇంతలో పెండ్లి కుమారుడు వచ్చేసాడు. సిద్ధపడి ఉన్నవారు పెండ్లి కుమారుని ఎదుర్కొన్నారు. వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. అంతటా తలుపు వేయబడి షట్ ద డోర్ తలుపు మూయబడింది. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చారు. ఏమయ్యారు, ఎక్కడో షాప్కి వెళ్ళారు, కొంచెం నూనె దొరికింది, వెలిగించుకున్నారు, మళ్ళీ తిరిగి వచ్చారు. అయ్యా అయ్యా, మాకు తలుపు తీయమని అడగగా అతడు మేము నెరగనని మీతో చెప్పొచ్చున్నాను. ఆ దినమైన నా గడియను మీకు తెలియదు గనక మెళకువగా ఉండి. ప్రార్థన. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఇంతవరకు చెప్పబడిన లేఖనాన్ని ఎత్తిపట్టి బిడల హృదయాల్లో భద్రపరిచి బలపరిచి అపవాది ఎత్తుకొని పోకుండా మెలకువగా ఉండి సిద్ధపడి నిన్ను ఎదుర్కొనుటకు సహాయం చేయమని, ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని నజరేడైన యేసునామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి భూలోకమునటువంటి సకల పరిశుద్ధులకును విశ్వాసులకును, ఆయన సంఘములో ఇంతవరకు ఆయన మాటలు విన్న ఆయన దాసులు దాసులకు సదాకాలము తోడండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, సాతాను శక్తులకు సర్వనాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రేక్షకులకు మనవి, మాకు మందిరం లేదండి, మరి ఈ సంవత్సరం మేము మందిరం నిర్మించుకోవాలనుకుంటున్నాం. ఒక దగ్గర కొంత స్థలం కొన్నాం కాబట్టి మరి మందిర నిర్మాణం కొరకు ప్రేక్షకులు ప్రార్థించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Yeah.